నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడలో అగ్ని ప్రమాదం జరిగింది. హిందీస్ రసాయన పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలడంతో శివారు ప్రాంతమంతా భారీగా పొగ కమ్మేసింది. దీంతో స్థానిక జనాలు భయాందోళనకు గురయ్యారు. కాగా ఈ ప్రమాదం కొత్తేం కాదని అక్కడి జనాలు చెప్తున్నారు. కంపెనీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తరచూ ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయంటున్నారు. నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుపుతున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్, తనకి చిట్యాల మండలం వెలిమేడు వద్ద గల హిందీస్ కంపెనీలో ఒక రియాక్టర్ పేలింది. ఈ రియాక్టర్ ఒకసారిగా పేలడంతో కూడా మంటలతో పాటు భారీగా పొగ వ్యాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రమాదం సంబంధించి అక్కడ రియాక్టర్ పక్కనే పనిచేస్తున్నటువంటి ఒక కార్మికుడు మాత్రం తీవ్ర గాయాలంటుగా తెలుస్తా ఉంది. అతన్ని కాలిపోవడం అంటే ఒళ్ళంతా కాలిపోవడంతో అతన్ని ప్రస్తుతం అయితే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ గాయపడిన వ్యక్తి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే కంపెనీ యాజమాన్యం మొత్తం ప్రమాదానికి సంబంధించి అవ్యూహాలను కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఇంకా ఎంతమంది గాయపడ్డారనే వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఒకసారిగా పొగ కమ్మేయడంతో వెలిమేడు, అదేవిధంగా పక్కన సమీప గ్రామాలైనటువంటి పిట్టంపల్లి, బొంగోని చెరువు, పేరేపల్లి గ్రామాలకు ఒక్కసారిగా పొగ వ్యాపించడంతో కూడా అక్కడ స్థానిక జనం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగ అంటే దుర్వాసనతో కూడినటువంటి ఈ పొగ రావడంతో ఒకసారిగా జనాలు మొత్తం కూడా ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఇటువంటి కంపెనీకి సంబంధించి ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ పీసీబీ కిరణ్, గతంలో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి అని చెప్పి ఇది మాకు చరామామూలే అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయినా కూడా రిపీటెడ్ గా ఎందుకు అవుతున్నాయి? యాజమాన్యం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా? ముఖ్యంగా హైదరాబాద్ లోని బిహెచ్ఎల్ పటాన్ చెరువు ప్రాంతంలో ఏ విధమైనటువంటి డేంజరస్ కంపెనీస్ ఉంటాయో, ఇక్కడ హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి వెల్మేడు ఆ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించి నిబంధనలు పాటించకపోవడం, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీకి సంబంధించి పొల్యూషన్ సంబంధించి చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించాలని కూడా ఎన్నోసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని కూడా ఆ స్థానికులు అయితే ఆరోపణలు చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. గడిచిన 2 ఏళ్లలో కూడా ఇది 4 ప్రమాదంగా కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి అయితే అక్కడ కనబడతా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. దానికి మరి ఈ ఘటనకు సంబంధించి ఏమైనా కంపెనీ స్పందించిందా? ఈ ఘటనకు సంబంధించి ప్రమాదం జరిగిన వెంటనే ఒక కార్మికుడు అయితే తీవ్ర గాయాలయ్యి గాయపడ్డటువంటి ఆ కార్మికుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎంతమంది గాయపడ్డారని కూడా వివరాలు అయితే గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఘటన స్థలానికి చిట్యాల పోలీసులు చేరుకున్నారు. ఘటనకు సంబంధించి ప్రమాదానికి గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు సంబంధిత అధికారులు కూడా ఘటనకు సంబంధించి ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఆ రియాక్టర్ సంబంధించి పేలుడుకు గల కారణాలపై కూడా సంబంధిత అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. అంటే మరి కాసేపట్లో కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు కంపెనీ యాజమాన్యం చెప్తున్న ప్రకారం ఒకరు మాత్రమే తీవ్రంగా గాయపడ్డారని కూడా వారు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా అంటే క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానికి రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.